పిల్లలకి పేర్లు ఎలా నిర్ణయించాలి? బిడ్డ పుట్టిన 11వ రోజు లేదా మరి ఏదైనా మంచి రోజు శుభముహూర్తం చూసుకొని జాతక కర్మ చేయించాలి. వారి వారి కులాచరణ ప్రకారం అర్థం వచ్చేలా పేరు పెట్టడం వల్ల వారి ఆచరణలు సంప్రదాయాలను గౌరవించే దిశగా బిడ్డలు ఎదుగుతారు అని శాస్త్రం చెబుతుంది. ఉదాహరణకి, బ్రాహ్మణ బిడ్డకు శుభవాచక నామధేయము, వీరపుత్రునికి బలమైన వాచక నామము, వైశ్యునికి ధనవచాక నామధేయము పెట్టాలి. అప్పుడే మీ పూర్వంశికులు హర్షిస్తారు. బిడ్డ పుట్టిన 3 నెలలకి సూర్యదర్శనము చేయించాలి. అలాగే 6 నెలలు అన్నప్రాసన చేయించాలి.